హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను గత ఆదివారం నేను చెప్పాను ప్రతి సండే ఒక ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ అయితే మనం చేసుకుందామని. నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. దానికి చాలామంది రెస్పాండ్ కూడా అయ్యారు. ఓకే, అలాగే కాకుండా మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోల కింద ఉండే కామెంట్లు ఉంటాయి కదా, దాంట్లో మీకున్న డౌట్లని ఇలా వీడియో రూపంలో మనం క్లియర్ చేసుకోవడానికైతే నేను ఇలా సండే అయితే చేయడానికైతే నేను ప్రిపేర్ అయితే అయ్యాను. ఓకే, నేనైతే కొన్ని కామెంట్లను అయితే నేను ఒక బుక్ పైన నేను రాసుకొని ఉంచుకున్నాను. ఓకే, ఇవి మనం పటాపట ఇవన్నీ మనం చదివేసి ఏంటి అనే దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కామెంట్ ఏంటనేది చూద్దాం. మనకి శ్రీకాంత్ అడుగుతున్నారు, సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ వన్ కాయిల్ హౌ మెనీ టర్న్స్ రన్నింగ్ అండ్ స్టార్టింగ్ అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనకి సీలింగ్ ఫ్యాన్లో మనం చూసుకునేటప్పటికి మనకి 12 స్లాట్లు ఉంటాయి, అలాగే 14 ఉంటాయి, 16 ఉంటాయి మనకి సీలింగ్ ఫ్యాన్లో. వీటికైతే మాత్రం మనకి గేజ్ విషయానికి వస్తే మనకి 35 అలాగే 36 గేజ్లు అయితే మనం యూజ్ చేసి రీవైండింగ్ అయితే చేస్తాం. అదేంటంటే ఏ ఫ్యాన్ అయినా సరే వాటి యొక్క కంపెనీ అనేది వాటి యొక్క టర్న్స్ అనేది డిసైడ్ చేసి మనకి వైండింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఫ్యాన్కి వైండింగ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు ఇప్పుడు స్టార్టింగ్ రన్నింగ్ వైండ్ రెండింటిని కూడా మీరు కట్ చేసి మీరు తీసి ఒక్కొక్కటి మీరు టిన్నర్లో వేస్తే ఒక్కొక్కటి మీరు కాయిల్ని మీరు ఆ యొక్క వార్నిష్ అనేది దానికి మనం వైండింగ్ ఆయిల్ వేస్తాం కదా, అదనేది మనకి ఊడిపోయి మనం నీట్గా మనకి కౌంట్ చేయడానికి అయితే మనకి అవైలబుల్లో మనకి ఉంటుంది. మీరు అలాగే టిన్నర్లో వేసి మొత్తం ఆ కట్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయనేది మీరు ఒకసారి మీరు కౌంట్ చేయాలి. కౌంట్ చేసుకున్నాక సేమ్ ఇప్పుడు ఎన్ని టర్న్స్ అయితే మనకు వస్తాయో స్టార్టింగ్ రన్నింగ్ అనేవి మనం అదే విధంగా మనం సేమ్ మనం కాయిల్ మనం కట్టుకుంటే మనకి ఫ్యాన్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. స్పీడ్ కూడా మనకి తొలి అయితే మనకి ఫ్యాను వైండింగ్ కాలిపోక ముందు అయితే మనకి ఎలా తిరిగిందో సేమ్ మనకి అదే ప్రాసెస్లో మనకి అయితే తిరగడం జరుగుతుంది. లేదు మనకు మామూలుగా మనకి ఉన్నాయి మనకి టర్న్స్ కొన్ని, ఆ టర్న్స్ ప్రకారం అయితే మనం వేసుకుంటే అయితే మాత్రం మనకి ఫ్యాన్ స్లో అయిన అయిపోతుంది, లేకపోతే స్పీడ్గా అయితే మనకు రన్ అయ్యి బర్న్ అయిపోయి అయితే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి. ఓకే, అలా అయితే కాకుండా మీరు ఇప్పుడు ఆ డేటా ప్రకారం అయితే ఓల్డ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్రకారం అయితే మీరు కంపల్సరీగా ఫ్యాన్ వైండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యాన్లు అయితే మనకు ఉన్నాయి, ఆ ఫ్యాన్ యొక్క మీకు డేటా కావాలంటే అది కూడా ఉంది మన దగ్గర, అది ఒక వీడియో రూపంలో నేను మీకు చెప్తాను. ఆ విధంగా మీరైతే అంటే ఒకవేళ ఆ ఫ్యాన్ వైండింగ్ తలక ఆ డేటా మన దగ్గర లేదనుకోండి, అటువంటి సందర్భంలో మనం ఏ విధంగా కొట్టుకోవాలనే దాని గురించి అయితే మాత్రం నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో ద్వారా మీరు మీ ఫ్యాన్కి అయితే మీరు రీవైండింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కామెంట్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ చూసుకునేటప్పటికి మనకి వంశీ అడుగుతున్నారు, మన హోమ్కి ఎలాంటి ఆర్సీసీబీ ఉండాలి అన్న అని అడుగుతున్నారు. మన ఇంటికి అయితే మనం మామూలు జనరల్గా మనం ప్యానల్ బోర్డు అయితే మనం అదే డిస్ట్రిబ్యూషన్ బోర్డు అయితే మనం వేసుకుంటాం, దాంట్లో మనకి 2-pole ఐసోలేటర్ వేసుకుంటాం. తర్వాత కిచెన్కి అయితే 16 amps, అలా ఏసీ ఉంటే 20, మిగతా 10-6 అలా మనకి అక్కడ లోడ్కి సరిపడా యామ్స్ అయితే మనం ఎంసీబీలు అయితే యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఆర్సీసీబీ అయితే మనకి ఇప్పుడు ఐసోలేటర్ స్థానంలో అయితే మనం వేసుకోవచ్చు. అక్కడైతే మనకి 40 amps మనకి అవైలబుల్లో ఉంటాయి, అలాగే 63 మనకి ఉంటాయి. దాని రేంజ్ మనకు వచ్చేటప్పటికి మనకి 2000 rupees అయితే ఇలా మనకి ఉంటాయి. హ్యావెల్స్లో ఉన్నాయి, లెగ్రాండ్లో ఉన్నాయి, ఇంకా మన గోల్డ్ మెడల్లో కూడా మనకి ఉన్నాయి, అవైలబుల్లో మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. అది మీరు 40 amps అలాగే 63 amps మీ ఇంటికి లోడ్ తగినట్టు మరి చూసుకొని ఆ లోడ్కి సరిపడా యామ్స్ గల ఎంసీబీ ఆర్సీసీబీని అయితే మాత్రం మీరు వేసుకోండి. దానికైతే మనకి ట్రిప్పింగ్ మనకి యామ్స్ అయితే మనకు ఉంటుంది, 30 milliamps అయితే మనకు ఉంటుంది, అది మీరు తీసుకోండి. అది మనకు సెన్సిటివ్ తక్కువ కనుక మనకి ఆ లీకేజ్ కరెంట్ అనేది మనకి 30 milliamps అయితే ఎప్పుడు రీచ్ అవుతుందో మనకి అనేది ఆర్సీసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది, మన సర్క్యూట్ అయితే సేఫ్గా మనకి ఉంటుంది. ఓకే, మీరు ఆ విధంగా 40 amps అయితే మీరు వేసుకోండి, 30 milliamps అయితే ట్రిప్పింగ్ కెపాసిటీ కలిది. కంపెనీ అయితే మాత్రం మంచిది మీరు అయితే తీసుకోండి. ఓకే, మీరు 63 amps అయితే ఇంకా అక్కడ లోడ్ బట్టి మీరు వేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఏసీ ఉంటే అయితే మాత్రం 63 amps అయితే మీరు వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కామెంట్ అయితే మనం చూద్దాం. మనకి వెంకటేష్ అయితే అడుగుతున్నారు మనకి మోనో బ్లాక్ మోటార్ గురించి, ఫిట్ చేశాక వాటర్ స్లో వస్తున్నాయి, ఏం ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు మనకి మోనో బ్లాక్ మోటార్ కొత్త మోటార్ అయితే నేను ఇది చెప్పేది, ఎందుకంటే ఆ వీడియో అయితే కొత్త మోటార్ మనం ఫిట్ చేసాం కనుక వాటి కింద అయితే అతను కామెంట్ చేయడం జరిగింది. కొత్త మోటార్ మనం ఫిట్ చేశాక ఇప్పుడు మోనో బ్లాక్ మోటార్ అయితే మనకి మ్యాక్సిమం మనకి అది 25 feet వరకు అయితే వాటర్ని అయితే మనకి కింద నుంచి పైకి తోడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 25 feet అని చెప్పుకున్నాం కదా, ట్యాంక్ అయితే మనకి అది 20 feet మనకి వాటర్ అనేది తోడుతుంది.
అదే ఓన్లీ మనకి ఇప్పుడు ఒడ్డు మీద బాగుంది కదా, బావి పైన మనకి అక్కడే మనకు వాటర్ కావాలని అంటే మాత్రం మ్యాక్సిమంకి 25 ఫీట్ వరకు వాటర్ అనేది లాగుతుంది. కాకపోతే వాటర్ అనేది ఫోర్స్ అనేది రాదు, స్లో వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి మీ పంప్ నుంచి వాటర్ అనేది ఎంత డిస్టెన్స్లో అయితే ఉంది అనే దాని గురించి మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. పాత మోటార్ అయినా అనుకుంటే మాత్రం ఇంపిల్లర్ ఉంటుంది కదా, అది మనకి ఏమైనా డామేజ్ అయితే మాత్రం వాటర్ అయితే పూర్తిగా స్లో అయిపోతుంది, అదైతే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ సీల్ దగ్గర లీక్, వాటర్ సీల్ దగ్గర ఎప్పుడైతే మనకి ఎయిర్ అయితే ఎంటర్ అవుతుందో వాటర్ అప్పుడు పూర్తిగా మనకి స్లో అయిపోతుంది. ఒకనొక సందర్భంలో అయితే మనకి వాటర్ పూర్తిగా రాదు, అది మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. అలాగే యూనియన్ కూడా మనకు ఉంటుంది కదా, యూనియన్ దగ్గర ఏమైనా లీక్ కానీ ఎయిర్ ఎంటర్ అయినా సరే అది మీరు చూడండి, ఏ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫుట్వాల్ కూడా మనకి కంప్లైంటే, అది కూడా మీరు నీట్గా మీరు చూసి ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోండి. ఓకే, అంతకు మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నా ఫోన్ నెంబర్ అయితే మనకి అబౌట్ సెక్షన్లో ఉంటుంది, ఛానల్ అబౌట్ సెక్షన్లో, అక్కడ నుంచి మీరు వాట్సాప్ అయితే మనకు ఉంటుంది, దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఏంటనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కామెంట్ ఏంటనేది మనం చూద్దాం. మనకి నహీం అడుగుతున్నారు, అన్న బిట్టు ఇరుక్కుపోయింది, బిట్టు తీసుడు ఎలా? అది మనకి డిమాలిషన్ షిప్పింగ్ హ్యామర్ గురించి అయితే మనకి అడగటం జరిగింది. ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ఈ మిషన్ అయితే మన మిషన్ ఆల్రెడీ అయితే మనకి బిట్టు ఇరుక్కుపోయి అయితే ఉంది ఇంట్లో. ఇప్పుడు దాన్ని అయితే మనం కంపల్సరీగా దాన్ని రిపేర్ చేయాల్సి ఉంది, ఎందుకంటే నెక్స్ట్ మనకు ఒక హౌస్ అయితే మనకి చిప్పింగ్ చేయాల్సి అయితే ఉంది. నేనైతే ఆ వీడియోని నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బిట్టు అది చాలా సింపుల్గా మనం తీసేయచ్చు, కాకపోతే బిట్ అయితే పోతుంది, ఇంకో బిట్ అయితే మనం కొద్ది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎలా తీయాలో బిట్ అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్కి వచ్చి మనం చూసుకునేటప్పటికి జానికి రాముడు అడుగుతున్నారు, అన్న చెక్కలు కట్ చేయడానికి ఇదే మిషన్లో ఏ నెంబర్ సైజులు తీసుకుంటే సరిపోద్ది చెప్పండి అనేసి. ఇప్పుడు యాంగిల్ గ్రైండర్ గురించి అయితే మనం ఒక వీడియో చేయడం జరిగింది, దాని గురించి అయితే అడుగుతున్నారు. మీరు చెక్కలు కట్ చేయడానికి అయితే మాత్రం యాంగిల్ గ్రైండర్ని అయితే మ్యాక్సిమం మీరు యూజ్ చేయకండి, ఎందుకంటే అది అంత సేఫ్టీ మనకు కాదు. చెక్కలు కట్ చేయడానికి అయితే మనకి బోస్ కంపెనీలో మనకి జీడీసీ 121 మోడల్ అయితే మనకి ఉంది. ఆ మోడల్ మీరు ఒకసారి మీరు చూడండి, అదైతే మీకు 5 ఇంచ్ బ్లేడ్ అయితే మీరు వేసుకోవచ్చు, అది మనకి 1250 వాటేజ్ అయితే మనకి ఉంటుంది, మనకి 12,000 ఆర్పిఎంలో అయితే మనకి అది తిరుగుతుంది. ఓకే, అదైతే పర్ఫెక్ట్గా మనకి వుడ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్బుల్ కట్టర్ అని అనుకుంటాం కదా, అదే మిషన్ ఇది. మనకు కట్ చేయడానికి అయితే మనకి సాఫీగా మనకైతే వుడ్ అనేది కట్ అవుతుంది, మీకు సేఫ్టీగా కూడా ఉంటుంది. యాంగిల్ అయితే యాంగిల్ గ్రైండర్ మిషన్తో అయితే మీకు కొంచెం సేఫ్టీ పరంగా అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మీరైతే ఆ మిషన్ ఒకసారి చెక్ చేసి చూడండి, మీకైతే చాలా బాగా పనిచేస్తుంది. మనకి అది మనకి 3 kg 500 grams అయితే మనకి ఉంటుంది, అది మనకి రేట్ వచ్చేసి 3,500 అయితే రూపాయలు అయితే మనకి ఉంటుంది. ఒకసారి మీరు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ మిషన్ యొక్క లింక్ని, మీరు అక్కడ క్లిక్ చేసి ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే డానియల్ అడుగుతున్నారు, అన్న స్పీడ్ కంట్రోల్ చేయొచ్చా అని యాంగిల్ గ్రైండర్ మిషన్ గురించి అయితే అడగడం జరుగుతుంది. దాన్ని అయితే మనం స్పీడ్ అయితే కంట్రోల్ చేయలేం, మనం బటన్ ఆన్ చేసిన వెంటనే అది తిరగాల్సిన ఆర్పిఎంలో అయితే మనకి కంప్లీట్గా తిరుగుతుంది. అలా తిరుగుతున్నటప్పుడు మనం యూజ్ చేసుకోవడమే, దాన్ని అయితే మాత్రం కంట్రోల్ అయితే మనం చేయలేం. మీరైతే ఏ పర్పస్ కోసం అయితే అది యూజ్ చేస్తున్నారైతే మీరు కింద కామెంట్లో అయితే మీరు చెప్పండి, దానికి తగిన మిషన్ అయితే మనం చూద్దాం, చూసి మనం అది తీసుకొని వాడదాం, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ కామెంట్ చూసుకునేటప్పటికి వెంకట్ అడుగుతున్నారు, ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ పవర్ సేవర్ అని. ఓకే బ్రో, నేను కంపల్సరీగా అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా పనే అది, మామూలుగా ఖాళీగా ఉండేటప్పుడు అయితే నేను మ్యాక్సిమం ఈ వీడియోలు చేయడానికి అయితే నేను టైం కేటాయిస్తూ ఉంటాను. వర్క్ ఉండేటప్పుడు అయితే మాత్రం వర్క్లో ఉంటాను, ఖాళీగా ఉండేటప్పుడు అయితే వీడియో చేయడం ఇదే నా డ్యూటీ, మరి ఇంక వేరే డ్యూటీ అయితే మాత్రం నాకేమి లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ మనం చూసుకునేటప్పటికి మోహన్ కృష్ణ అడుగుతున్నారు, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీలో టాప్ కంపెనీ లూమినస్ అయినా కాస్ట్ అయినా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం లూమినస్సే టాప్ కంపెనీ అనేసి మనం అనుకోవడానికి లేదు, ఇంకా మనకి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. మనకి ఎక్సైడ్ ఉంది, అలాగే అమెరాన్ ఉంది, తర్వాత ఇంకా చాలా కంపెనీలు అయితే మనకి ఉన్నాయి. మీరు కావాల్సింది మనకి అక్కడ కంపెనీ కాదు, మనకి అది వర్కింగ్ పెర్ఫార్మెన్స్ కావాలి, మనకి బ్యాకప్ టైం బ్యాటరీది అయితే కావాలి, మనకి ఇన్వర్టర్ మనకి దాని లైఫ్ అనేది ఇవ్వాలి, ఎక్కువ కాలం మనకి మన్నిక రావాలి. మనకి ఏ బ్యాటరీ అయినా సరే మనకి 4 ఇయర్స్ అయితే మనకి ఉంటుంది లైఫ్ అనేది బ్యాటరీది. కంప్లీట్గా మనకు ఆ 4 ఇయర్స్ లైఫ్ అయితే మనకి ఇవ్వగలిగిన మనకి కంపెనీ అయితే మనకు ఉండాలి, కంపెనీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఓకే, నేను కంపల్సరీగా నేనైతే మాత్రం ఈ బ్యాటరీలు ఇన్వర్టర్ల మీద స్పెషల్గా నేను ఒక వీడియో అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. నేను అక్కడ ఎక్కడ గ్యాదర్ చేసి, ఇప్పుడు మన షాపులు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు పెద్ద పెద్ద ఇప్పుడు ఇన్వర్టర్లు మనకు సేల్ చేసే షాపులు ఉంటాయి కదా, అక్కడ నేను వెళ్ళి నేను అడుగుతాను, నేను అంటే ఏ ఇన్వర్టర్ అయితే మనకి ఎన్ని మంత్స్ అయితే మనకి వారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది, బ్యాటరీలు మనకి
ఎలా ఇస్తారు, ఎప్పుడైతే మనకి మార్చుతారు, పీస్ టు పీస్ ఇస్తారా, లేకపోతే మెయింటెనెన్స్ చేసిస్తారా, కంప్లీట్గా నేను మొత్తం ఆ డేటాను అంతా నేను కలెక్ట్ చేసి ఒక వీడియో ద్వారా మీకైతే నేను తెలియజేస్తాను. ఇలా అయితే మనకు ఈ కంపెనీ బెటరు, ఇది కంపెనీ బ్యాటరీ కాదు అని చెప్పుకోవడానికైతే మనం అప్పుడు మనకు వీలు పడదు. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కావాలి, ఇన్వర్టర్ అనేది మనకి లైఫ్ రావాలి, మనం ఇచ్చే డబ్బులకి అది న్యాయం చేయగలిగినట్టు ఉండాలి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం, ఏం కాబరలేదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కామెంట్ చూసుకునేటప్పటికి మనకి రవీంద్ర బాబు అడుగుతున్నారు వెల్డింగ్ మిషన్ గురించి. ఈ మిషన్ సింగిల్ ఫేస్తో ఇళ్లలో పని చేసుకోవడానికి పనికి వస్తుందా అని. కంప్లీట్గా అయితే ఈ మిషన్ అయితే మనకి ఐబెల్ కంపెనీ ఈ మిషన్ కదా, ఈ మిషన్ మనం కంప్లీట్గా ఇంట్లో అయితే మనం 16 amp సాకెట్ కానీ 20 amp సాకెట్ కానీ మనం యూజ్ చేసి మనం ఖచ్చితంగా అయితే దీంతో మాత్రం వెల్డింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే మనకైతే మాత్రం ఏమండదు. కావాలంటే మనకు 4 square వైర్ అయితే మాత్రం మనకి మెయిన్ ప్యానల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే వేసుకొని చేయాలి. ఇంట్లో అయితే ఇప్పుడు మనకి వైరింగ్ ఒక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది, 1.5 కూడా కొంతమంది వేసేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో వేస్తే అయితే మాత్రం వైర్ అనేది మెల్ట్ అయిపోతుంది, ఆ పైప్ కాంక్రీట్ పైప్లో ఎన్ని వైర్లు అయితే ఉన్నాయో అవన్నీ మొత్తం ముద్దయిపోయి వైరింగ్ అయితే మొత్తం డామేజ్ అయిపోతుంది. అది మాత్రం మీరు చూసుకోండి. ఇళ్లలో పనిచేస్తుంది అంటే మన డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర ఐసోలేటర్ కానీ లేకపోతే ఆ పక్కన ఉండే 20 amps ఆ MCB ఏదైనా ఉంటే దాని మీద అయితే మీరు రన్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి ఏజే క్రియేషన్స్ అయితే మనకి అడుగుతున్నారు, గ్రేజర్ నాన్ రిటర్న్ వాల్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. గ్రేజర్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది NRV అదే నాన్ రిటర్న్ వాల్, లేకపోతే మల్టీ ఫంక్షన్ వాల్ వైన్స్ కూడా మనం అనుకుంటాం, ఇంకోటి ఏంటంటే డ్రెయిన్ వాల్ వైన్ కూడా మనం చెప్పుకుంటాం. ఇదైతే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రేజర్కి. దీనిపైన మనం ఖచ్చితంగా ఇలా కాకుండా ఒక వీడియో అయితే మనం చేద్దాం, ప్రాక్టికల్గా మనం చూద్దాం అది వేయకపోతే ఏం జరుగుతుంది, ఎందువలన మనం వేయాల్సి ఉంది, ఏంటి అని దాని గురించి కంప్లీట్గా మనం ఆ ఒక వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కామెంట్ అనేది మనం చూద్దాం. మనకి మూర్తి అడుగుతున్నారు వెల్డింగ్ మిషన్ గురించి, ఈ మిషన్ ఏ మెటల్కి వాడుకోవచ్చు కొంచెం చెప్పండి అనేసి అని అడుగుతున్నారు. వెల్డింగ్ మిషన్ ఐబెల్ కంపెనీ మిషన్ ఇది. ఇదైతే మనకి ఐరన్కి వాడుకోవచ్చు, అలాగే జింక్ పైపులు ఏమైనా ఉంటే దాన్ని వెల్డింగ్ చేసుకోవచ్చు, అలాగే స్టీల్కి కూడా వెల్డింగ్ చేసుకోవచ్చు, ఇంకా బీడ్ అంటాం కదా ఆ బీడ్కి కూడా మనం వెల్డింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి తగిన మనకి యాంప్స్ అనేది మనం ఆ వెల్డింగ్ మిషన్కి అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఐరన్కి చేసామనుకోండి, అవడానికి 150 ఆ రేంజ్లో మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు బీడికి అయితే చేసుకుంటే అయితే మాత్రం దానికి ఎక్కువ యాంప్స్ అయితే మనకి కావాల్సి ఉంటుంది, 180 ఆ రేంజ్లో అయితే మనం పెట్టుకోవాలి. ఐరన్కి కొంచెం తక్కువైనా పర్లేదు, 120 నుంచి 150 మధ్యలో మనం పెట్టుకుంటే ఐరన్కి అయితే ఓకే. కానీ బీడికి వచ్చేటప్పటికైతే మాత్రం మనం 180 అయితే ఇంచుమించులా మనకి ఉంటే కానీ మనకి పర్ఫెక్ట్గా వెల్డింగ్ అనేది అవ్వదు. ఇంకా ఏంటంటే మనకి స్టీల్కి వచ్చేటప్పటికి తక్కువ అయితే మనం పెట్టాలి, ఎందుకంటే దాని మెల్టింగ్ టెంపరేచరు ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా, ఐరన్కి మనకి బీడ్కి ఒకే ఎలక్ట్రోడ్ అయితే మనం మెయింటైన్ చేస్తాం. స్టీల్కి వచ్చేటప్పటికైతే మాత్రం మనం స్టీల్ ఎలక్ట్రోడ్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది, అదే వెల్డింగ్ రాడ్ మనకి. దానికైతే మాత్రం యామ్స్ అనేది మనకి 40-50 below 50 అయితే మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో అయితే మనకి వెల్డింగ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం ఈ యామ్స్ అనేది మనం సెట్ చేసుకొని వెల్డింగ్ అయితే మనం ఈజీగా అయితే మాత్రం మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇవే కామెంట్లు అనేవి నేను వీటిపైన నేను రాసి పెట్టుకుని ఉంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు మంచి క్వశ్చన్లు అడిగితే నాకు తెలియకపోయినా సరే నేను తెలుసుకొని అక్కడెక్కడ నేను గ్యాదర్ చేసి మ్యాక్సిమం నేను చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఒకవేళ నాకు తెలియనట్లయితే మీ ద్వారా అయినా తెలుసుకుంటాను, లేకపోతే ఇంకొక దగ్గర అయినా నేను గ్యాదర్ చేసి అయినా తెలుసుకుంటారు. మీరు కామెంట్లు అయితే మాత్రం మీరు చేయకుండా అయితే మాత్రం ఉండకండి, కంపల్సరీ మీ మనసులో ఏమనిపిస్తే మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ని మీరు పక్కాగా అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియో కింద కామెంట్ అయితే ఎవరెవరు చేస్తారో ఆ కామెంట్లపైన నెక్స్ట్ వీక్ అయితే మనకు సండే కంపల్సరీగా అయితే వాటి మీద వీడియో ఉంటుంది. మరి నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే మాత్రం పోస్ట్ అయితే నేను మరి చేయను. ఇదే వీడియో మనకి నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయడానికి ఈ వీడియో ఆదర్శంగానే ఆ వీడియో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీరు చూశారు కదా, మీకైతే ఈ వీడియో ద్వారా కొంత నాలెడ్జ్ అయితే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం మంచి వీడియోలు అయితే నేను చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.